నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో షుగర్ సమస్యను పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా ఎలా నయం చేసుకోవచ్చు, ఈ అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ షుగర్ని పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా ఎలా నయం చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, క్లియర్గా మా ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్గా. పల్స్ బ్యాలెన్సింగ్ అనగానే మనకేమనిపిస్తుంది, మన నాడీలో హార్ట్ పల్స్ ఎలా ఉంది, అదే పల్స్ అనుకుంటాం మనం. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ ప్రపంచం పంచతత్వాలతోటి అయినది. మనం ఏంటి అని చెప్తే ఏం చెప్పగలం, ఏమి చెప్పండి పంచతత్వాలు? భూమి, ఆకాశం, గాలి, నీరు, ఇలా ఒక ఆర్డర్ లేకుండా చెప్తాం. కానీ ఇది ఒక ఆర్డర్లో ఉత్పత్తి అయింది. ఫస్ట్ ఉత్పత్తి అనేది ఫైర్ అన్నమాట. ఆ ఫైర్ కూల్ అయ్యి కింద యాషెస్ పడతాయి కదా, అక్కడ భూమి ఉత్పత్తి అయింది. ఆ యాషెస్ ఒకదాంట్లో ఒకటి మిక్స్ అయినప్పుడు గాలి ఉత్పత్తి అయింది. గాలి బ్లాక్ క్లౌడ్స్ గా మారి వర్షం కురిసింది. వర్షం భూమి మీద పడంగానే ప్లాంట్స్ గ్రో అయినాయి, వుడ్ ఎనర్జీ. ఆ ప్లాంట్స్ అగైన్ డ్రై అయిపోయి ఫైర్ కి యూజ్ అయింది. ఇది ఒక సైకిల్, ఇలా ప్రపంచం ఉత్పత్తి అయింది. అలా ఉత్పత్తి అయిన ఈ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా అలాగే ఉండదు, ఒకదాని ఒకటి బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ ఒక్కొక్కసారి బ్యాలెన్స్ చేసుకుంటే ఒక్కొక్కసారి దీన్ని డిస్ట్రాయ్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు వర్షం ఎక్కువ వచ్చింది అనుకోండి, వర్షం వాటర్ ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే భూమి మీద పడి అది కొంచెం బుడదలుగాను అవ్వచ్చు, అక్కడ కొంచెం వరకు పీల్చుకోవచ్చు. లేదు అనుకోండి, అసలు వర్షమే పడలేదు, భూమి క్రాక్స్ వదిలిపోతాయి, డ్రైగా ఉంటుంది. ఓకే, గాలి ఎక్కువగా వీసింది అనుకోండి, ఫైర్ వచ్చి ఆగిపోతుంది. అసలు గాలి లేదనుకోండి, ఫైర్ వెలగదు. ఒక మనం స్కూల్లో చదివేటప్పుడు కూడా ఒక క్యాండిల్ పెట్టి గ్లాస్ ముంచి గ్లాస్ ఇది పెడతాం కదా, అప్పుడు ఆగిపోతుంది. సో అలా ఇంత మట్టి, ఇంత చెట్టు ఉంది, ఇంత మట్టి వేసామనంటే పైకి రాదు, చెట్టును మూసేస్తామంటే. విత్తనాలు మూస్తే వస్తాయి, మళ్ళీ చెట్టును మూసేస్తే ఇదే, ఇంత పెట్టామంటే అది నిలబడుతుంది. సో దానికి కావలసినంత మట్టి పోయాలి. అలా ప్రతిదీ కూడా ఫైవ్ ఎలిమెంట్స్లో ఒకదాన్ని ఒకటి బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ అలాగే ఎప్పుడు ఉంటుందా అంటే అది సాధ్యం కానే కాదు. ఎందుకు ఇది తెలుసుకోవాలంటే, ఇదే ఫైవ్ ఎలిమెంట్స్లో నుంచే మనం కూడా పుట్టాం. ఒక ప్రాణం ఉత్పత్తి అయింది. సో ఈ ప్రాణంలో ఉన్నది కూడా ఫైవ్ ఎలిమెంట్సే. ఓకే, మనలో ఉన్నది. అప్పుడు మనలో ఏ ఎనర్జీస్ ఎక్కడ ఉన్నాయి, ఈ బయట ఉన్న ఈ ఫైర్ అనే ఎనర్జీ మన బాడీలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే, మన హార్ట్, హార్ట్ పైన ఉన్న కవర్ పెరికార్డియం అండ్ ద బాడీ టెంపరేచర్, టంగ్, వీటిల్లో ఉంటుంది అన్నమాట. పెరికార్డియం, స్మాల్ ఇంటెస్టైన్, టంగ్, వీటిల్లో ఫైర్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ఎర్త్ ఎనర్జీ. ఎర్త్ ఎనర్జీ స్ప్లీన్, స్టమక్ అండ్ ద టిష్యూస్, సెల్స్ అండ్ మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్స్ అన్ని కూడాను, లిప్స్, నోరు, వీటన్నిటిలో కూడా ఎర్త్ ఎనర్జీ ఉంటుంది. ఎయిర్ ఎనర్జీ అక్కడి నుంచి వస్తే ఎయిర్ ఎనర్జీ, లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, నోస్, నెయిల్, స్కిన్, వీటన్నిటిలో ఎయిర్ ఎనర్జీ. కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, హెయిర్, ఇయర్, వీటిలో అన్నిటిలో కూడా వాటర్ ఎనర్జీ. ఓకే, లివర్, గాల్ బ్లాడర్, ఐజు, మళ్ళీ వచ్చి మజిల్స్, ఆర్టరీస్, టెండాన్స్, నర్వ్స్, ఇమ్యూనిటీ, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, ఇవన్నీ కూడా వుడ్ ఎనర్జీతో సంబంధించి ఉంటుంది. సో టోటల్గా మన ఫైవ్ ఎలిమెంట్స్ని బాడీలో ఇలా ఉంటుంది అన్నమాట. అంటే ఈ ఆర్గన్ ఈ ఎలిమెంట్కి సంబంధించింది అని మనం అసలు ఎలా ఐడెంటిఫై చేస్తామండి? ఇది వచ్చి పూర్వం నుంచే ఉన్నాయి, ఇవి మనం కొత్తగా ఐడెంటిఫై చేసింది ఏం కాదు. దీన్ని దుమ్ము దులిపి తీసుకొచ్చాం బయటికి, అంతేగాని ఆల్రెడీ ఉన్నదే. ఏదైనా సరే, ఇప్పుడు చాలా డివైస్ ఒకటి వచ్చింది జర్మనీ నుంచి, డివైస్ ఒకటి ఫ్రీక్వెన్సీ అని, అది మేము వాడతాం. ఆ ఫ్రీక్వెన్సీ డివైస్ అనేది ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఆ ఫౌండర్ ఇక్కడికి వచ్చి మన ఇండియాకి వచ్చి సిద్ధార్థ్ ఉంటారు కదా, ఆ సిద్ధార్థ్ దగ్గర చాలా నేర్చుకొని దాన్ని ఫ్రీక్వెన్సీగా డెవలప్ చేశారు. ఏదైనా ఎప్పుడో ఉన్నదే, అది మన ఇండియాలో ఉన్నదే. సో ఎక్కడ ఫారిన్ కంట్రీస్ లో నుంచి వచ్చేసినవి కాదు, ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్లి దాన్ని వేరే విధానంగా మారుస్తారు, డెవలప్ చేస్తారు. ఇది అంతా కూడా ఆల్రెడీ ఓల్డెన్ డేస్ నుంచి ఉన్నదే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడాలి అంటే, ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఫైవ్ ఎలిమెంట్స్లో నుంచి ఒక ప్రాణం ఉత్పత్తి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నారు ఒక లేడీ, ఆ బేబీ లోపల ఉన్నప్పుడు ఆ బేబీకి సపరేట్ ఫుడ్ ఏమి ఇవ్వం కదా, మదర్ తీసుకునే ఫుడ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఇదే మ్యాక్రో కాసం అంటారు, బయట ఉన్న ప్రపంచ శక్తిని, మనల్ని మైక్రో కాసం అంటారు.
సో మ్యాక్రోకాసం నుంచి మైక్రోకాసంకి ఫుడ్ రావాలి అంటే మనం మ్యాక్రోకాసంలోనే మనం ఉన్నాం, అది మన లోపలికి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. అందరికీ కూడా నెయిల్ కార్నర్స్, కాళ్ళల్లో చేతుల్లో నెయిల్ కార్నర్స్లో పక్కన వచ్చి ఒక కెనల్ లాంటి ఒక పాత్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. అక్కడ ఈ ఎనర్జీస్ వెళ్తూ ఉంటాయి. దీని వచ్చి ఎలా డిసైడ్ చేస్తారంటే ఒక్కొక్క ప్లేస్లో నుంచి ఒక్కొక్క ఆర్గన్కి ఎనర్జీ వెళ్తుంది అని. ఈ ఎనర్జీ లోపలికి మన లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఇంకా ఫుడ్ అవసరం లేదు. లైక్ బేబీకి ఇప్పుడు వచ్చి ఊంబులో ఉన్న బేబీకి ఎలా ఫుడ్ అవసరం లేదో ఈ ఎనర్జీ మన లోపలికి కరెక్ట్గా ట్రావెల్ అవుతూ వెళ్తూ ఉంటే అదే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు బొటన వేలు దగ్గర నుంచి పక్క నుంచి ఒక స్టమక్కి స్ప్లీన్కి ఇలా ఎనర్జీ లోపలికి వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ లోపలికి వస్తుంటే ఇప్పుడు స్టమక్ దగ్గర ఈ ఎనర్జీ ఏం చేస్తుంది, అలా వచ్చి ఆ పాత్రలో ఆ స్టమక్ చుట్టూ ఆ ఎనర్జీ ఉండిపోతుంది. ఉన్నప్పుడు ఆకలి అని వేసినప్పుడు మనకు తెలియనక్కర్లేదు పూర్వం, అప్పుడు ఈ ఎనర్జీని ఈ కడుపు తీసుకుంటుంది, ఎనర్జీని తీసుకొని అది రిజ్యూనేట్ అయిపోతుంది. అలాగే ప్రతి ఆర్గన్కి అంతే, హార్ట్కైనా ప్రతి ఆర్గన్కి మేజర్ 12 ఆర్గన్స్కి కూడా ఇంతే ఎనర్జీ వస్తుంది, ఎనర్జీని తీసుకొని అవి రిజ్యూనేట్ అయిపోతూ ఉంటాయి. ఇంతే అసలు మనిషిలో జరుగుతున్నది. ఈ వెళ్తూ అంటే మీరు చెప్పిన ప్రాసెస్ ప్రకారం చాలా మందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. సో బొటన వేలు దగ్గర నుంచి బయట ఉన్న నేచర్ లో ఉన్న ఎనర్జీ అనేది మనలో గ్రోత్ అవుతూ ఉంటుంది అని చెప్పి వెళ్తుంది. ఓకే, ఎనర్జీలో స్టోర్ అవుతుంది అని చెప్పి చెప్పారు. కాదు కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే బొటన వేలు అనుకోండి, కాళ్ళది ఇక్కడ ఈ పక్క నుంచి ఇలా ట్రావెల్ అవుతూ వస్తుంది. దీనికి ఒక పాత్ కెనల్ కెనల్ లా ఉంటుంది అనమాట. దీనికి ఒక రిజిడ్ పాత్వే ఉండదు. ఇప్పుడు బ్లడ్ తీసుకెళ్లి ఆర్టరీ లాగా వీన్స్ లాగా అలా ఉండవు. ఇది కెనల్ లాగా వస్తుంది, కెనల్ లాగా ఇలా వచ్చి మన కడుపు చుట్టూ ఆ ఎనర్జీ అలా ఫామ్ అవుతుంది ఉంటుంది. అక్కడ అది వచ్చిన ఎనర్జీ ఎక్కడికో వెళ్ళాలి కదా, ఈ కడుపు చుట్టూ ఉంటుంది. ఈ కడుపుకి కావలసినప్పుడు ఈ ఎనర్జీని తీసుకొని రిజ్యూనేట్ అయిపోతుంది కడుపు. కడుపుకు మనం ఫుడ్ తినాలి అనే అవసరం లేదు అన్నదానికి తినక్కర్లేదా, మరి తినక్కర్లేదు. అలాగే ఉన్నారు పూర్వం, ఫస్ట్ హ్యూమన్ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు. ఆ తర్వాత దానికి చాలా స్టోరీస్ ఉన్నాయి క్రిస్టియానిటీలో. అన్నింటిలో కూడా ఈ ఒక ఫ్రూట్ తింటే మళ్ళీ వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి, మంచి చెడులన్నీ తెలుస్తాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అది కొన్నాళ్ళకి ఈ వెళ్తున్న ఎనర్జీ వెళ్తుంది కదా, ఈ పాత్వే బ్లాక్ అవుతుంది కొంచెంగా. ఇప్పుడు ఇలా ఒక రెండు కెనల్ అనుకోమా, ఒక కెనల్ మట్టితో కెనల్ ఉంది, ఇది సరి వెళ్తూ ఉండేటప్పుడు ఈ పక్క ఉన్న మట్టి ఈ పక్క ఉన్న మట్టి ఇలా పడిపోయేలాగా ఈ కెనల్ లో బ్లాక్ అవుతుంది. ఈ కెనల్ ఎలా బ్లాక్ అవుతుంది అంటే మన మైండ్ ఎమోషన్ వల్ల బ్లాక్ అవుతుంది. ఓకే, అది కొంచెం బ్లాక్ అయినప్పుడు ఆ ఎనర్జీ పూర్తిగా మన లోపలికి రాలేదు, అప్పుడు కడుపుకి ఆకలేస్తుంది. ఆకలి వేసినప్పుడు కడుపు ఏం చేస్తుంది, అక్కడ ఉన్న కాయలు కూరలు ఏదో ఒకటి వెజిటబుల్స్ తీసుకొని తినేటప్పుడు ఫిల్లింగ్ వచ్చేస్తుంది. అది తిన్నప్పుడు ఫిల్లింగ్ వచ్చింది కదా, సో ఇది తింటే మనకి ఫిల్లింగ్ వచ్చేస్తుంది అని మైండ్కి డిసైడ్ అయిపోతుంది. డిసైడ్ అయిపోయి అవి ఏదో ఒకటి తీసుకొని తింటూ దాన్నే డెవలప్ చేసుకుంటూ అక్కడి నుంచి పూర్వం నుంచి మనం ఆలోచించుకొని చూడండి. ఒక 2-3 ఏళ్ల క్రితం వరకు కూడా ముందుగా చూడండి, ఇప్పుడు కంప్లీట్ ఫుడ్డే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్డే. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ ఉన్నాయి. పూర్వం అలాంటివన్నీ ఉండేవా, మీరు చిన్నప్పుడు ఎలాగో మాకు తెలియదు. మేము చిన్నప్పుడు అంతా ఇన్ని వెరైటీస్ అంతా మాకు తెలియనే తెలియదు అసలు. సో అలా ఉంది అని అంటే ఆ ఫుడ్లో నుంచి మనకి ఆ ఫుడ్ మనం తీసుకోవడం అనేది అలవాటు అయిపోయింది, మనకి అలవాటు అయిపోయింది కాబట్టి ఈ ఫుడ్ మనం తీసుకోవడం అనేది మనకి అణవైతిగా తీసుకుంటున్నాం. దాన్ని డెవలప్ చేసుకుంటూ ఫుడ్ తీసుకుంటున్నాం అనమాట. ఇలా హ్యూమన్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది మనకి. సో ఇట్లాంటప్పుడు మనం ఫుడ్ తీసుకుంటున్నాము, ఫుడ్ కనుక సరిగ్గా అందకపోతే కనుక సో వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, ఎనర్జీ అనేది పాస్ అవ్వకుండా కెనాల్లో ఒక బ్లాకేజ్ ఏర్పడితే మనకు ఆకలి వేస్తుంది. సో ఫర్దర్ గా మనం ఏదో ఒకటి ఇప్పుడు మరి ఆకలి వేయకుండా ఈ ఎనర్జీ మనకు ఉపయోగపడాలి అంటే ఏం చేయాలి? పల్స్ బ్యాలెన్సింగ్ అంటే మనం నాడిని చూస్తాం. ఫస్ట్ ఎంప్టీ స్టమక్ లో రమ్మంటాము. ఎంప్టీ స్టమక్ లో వచ్చినాక వాళ్ళ నాడి యూనివర్స్ లో నుంచి మ్యాక్రోకాసం మైక్రోకాసం మన లోపలికి ట్రావెల్ అవుతుందా లేదా, ఫస్ట్ పాయింట్. మళ్ళీ సెకండ్ ఏంటంటే ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీ ఫామ్ అవుతుందా లేదా, మన యూనివర్స్ లో చూసాం కదా ఒకదానిలోంచి ఒకటి. థర్డ్ వచ్చి ఒకదాని ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటుందా, డిస్ట్రాయ్ చేసుకుంటుంది. ఈ 3 ఆస్పెక్ట్ చూస్తే చాలు. నాడి చూస్తాం, ఇలా పట్టుకొని చూసినప్పుడు ఈ 5 ఎలిమెంట్స్ ఒక ఎనర్జీస్ ఎలా ఉన్నాయని తెలిసిపోతుంది. అప్పుడు దానిలో మనం రూట్ కాస్ వెతుక్కొని ఆ రూట్ కాస్ మీద మనం ఒక కాపర్ నీడిల్ పెడతాం.
కాపర్ నీడిల్ పెట్టినప్పుడు అది బ్లాకే కదా. ఇప్పుడు మనకి ఇంట్లో కూడా వాటర్ ట్యాంక్ లో నుంచి నీళ్లు వస్తున్నాయి అనుకోండి, ఎక్కడైనా ఏదైనా ఆగిపోయిందంటే ఏదో ఒక పుల్ల పెట్టి పొడుస్తారు కదా, అలాగే ఇది ఎనర్జీ బ్లాక్ అయిపోయింది. అక్కడ ఒక కాపర్ నీడిల్ పెడితే ఈ కాపర్ ఏం చేస్తుంది, యూనివర్స్ లోని ఏ ఎనర్జీ బ్లాక్ అయిందో దాన్ని రిసీవ్, ఎందుకంటే ఆ ప్లేస్ లో పెడుతున్నాం కాబట్టి, అది తీసుకొని అక్కడ ఎనర్జీని పుష్ అవుట్ చేసి ఫ్రెష్ ఎనర్జీని లోపలికి తోసేస్తుంది. ఓకే, ఎనర్జీ అనేది ట్రావెల్ అవ్వడం మొదలు పెడుతుంది, మళ్ళీ యూనివర్స్ లో నుంచి ఎనర్జీ ట్రావెల్ అవ్వడం మొదలు పెడుతుంది. ఒక ఎనర్జీలో నుంచి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుందా లేదా ఇవి చూసుకుంటూ ఉండాలి మనం. ఇవి నాడీలో చూసుకుంటూ ఒకదానొకటి బ్యాలెన్స్ చేసుకునేలాగా చేయాలి. ఇదంతా నాడీలోనే, నాడీలోనే, ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్ అన్నమాట. కానీ నాకు నేచర్ చాలా విషయాలు నేర్పించింది కాబట్టి ఇది నా రీసెర్చ్ లో దాదాపు ఇప్పుడు నేను ఒక 25 ఇయర్స్ నేను చేస్తున్నా. రిజల్ట్ ఎలా ఉందండి? చాలా బాగుంటుంది, కానీ స్లో ఉంటుంది. కొంతమంది బాడీకి ఒక్కరోజు చేస్తే 20 మినిట్స్ లో మార్పులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 1 ఇయర్ కి 2 ఇయర్స్ కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని అలా అంటారు? అది వాళ్ళ బాడీలో ఉన్న అదేంటి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మట్టి ఉందనుకోండి, అది తొందరగా పగిలిపోతుంది. ఆ రాయిలా ఉందనుకోండి, దాన్ని పగలగొట్టడం లేట్ అవుతుంది కదా మనకి. ఓకే, అలా ఆ ఎనర్జీ లెవెల్ స్ట్రాంగ్ బ్లాకేజెస్ ఉంటాయి వీళ్ళకి. అది మనం ఎవరికి ఎలా అనేది మనం చెప్పలేము, ముందుగా చెప్పలేము. ఆ బ్లాకేజెస్ ని బట్టి స్లో ఫాస్ట్ ఉంటుంది, కానీ ఎవరికైనా రిజల్ట్ వచ్చే తీరాలి, ఎందుకంటే ఇదే బేస్, ఇదే అనమాట. ఈ పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి మీరు అంటే రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ టైంలో రావాలి, ముందు రోజు 7 o'clock కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి, తర్వాత నెక్స్ట్ డే 9 o'clock మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లో చూడాలి. అంటే డిన్నర్ తర్వాత ఓన్లీ వాటర్ తాగాలి, ఇంకా మీరు ఏం వాడకూడదు, పాలు డ్రింక్స్ అలాంటివన్నీ. మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఏ జ్యూస్ ఏం తీసుకోకుండా ఓన్లీ వాటర్ కావాలంటే తీసుకోవచ్చు. 9 o'clock 14 hours ఆఫ్ ఫాస్టింగ్ కావాలి. మార్నింగ్ 7 o'clock తినాలా? ఈవినింగ్ 7 o'clock. ఈవినింగ్ 7 o'clock తినాలి, ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఓన్లీ వాటర్ తర్వాత. ఓకే, అంటే ఇన్ని నీళ్లు తాగాలి అనేది అలా ఏం లేదు, మనకి ఎంత దాహం వేస్తే అంత తాగొచ్చు. ఓకే, బలవంతంగా తాగడం అలాంటివి ఎప్పుడు శరీరం మీద చేయకూడదు. ఓకే, అంతేగాని పాలు టీ కాఫీలు అలాంటివి అసలు తాగకూడదు. తర్వాత మార్నింగ్ 9 o'clock ఎంప్టీ స్టమక్ లో రావాలి. ఇది ఎందుకు ఎంప్టీ స్టమక్ లో అంటే, ఈ నాడి చూసేటప్పుడు ఏం తెలుస్తుంది అంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు అమ్మ కడుపులో కన్సీవ్ అవుతారు కదా, ఎగ్ అండ్ స్పర్మ్ కన్సీవ్ అయ్యి ఒక సెల్ ఫామ్ అవుతుంది కదా, ఆ సెల్ ఫామ్ అయినప్పుడు ఏ ఎనర్జీతో మీరు ఫామ్ అయ్యారని తెలుస్తుంది. ఓకే, మీ బేస్, మీ బేసిక్ ఆఫ్ యువర్ హ్యూమన్ బాడీ. దీనిలో జనరల్ గా ఏముంటుంది, 2750 చాప్టర్స్ వచ్చి ఒక సెల్ లో రాయబడి ఉంటుందట. ఓకే, అంటే బర్త్ టు డెత్ అన్ని రాయబడి ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్క సెల్ మల్టిప్లై అయ్యి హ్యూమన్ బాడీని కడుతుంది. సో ఏ డిసీజ్ అయినా ఎందుకు బయట వచ్చి పర్మనెంట్ గా క్యూర్ అవ్వట్లేదు మనకు అంటే, దీనిలో ఇలా ఈ సెల్లులో బర్త్ టు డెత్, ఇప్పుడు ఏమేమైతే ఇన్ఫర్మేషన్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉండనియండి ఇన్ఫర్మేషన్, బర్త్ టు డెత్, వీళ్ళకి ఈ ఏజ్ లో ఈ డిసీజ్ రావాలి, ఈ డిసీజ్ రావాలి, పర్టికులర్ అన్ని ఆ ఒక్క సెల్లులో ఉంటుంది. అదే సెల్ మల్టిప్లై అయింది కదా, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా శరీరం మొత్తం ఉంటుంది. ఓకే, మనం ఏంటంటే శరీరాన్ని సపరేట్ గా, కళ్ళకు సపరేట్, ముక్కు సపరేట్, అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెతుక్కుంటూ ఉంటాం, అలా కాదు. ప్రతి సెల్లో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి. మనం జనరల్ గా డిఎన్ఏ గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎనర్జీతో, ఎలాంటి ఎనర్జీతో, ఇప్పుడు 5 ఎలిమెంట్స్ ఎనర్జీ కూడినప్పుడు మనం హ్యూమన్ లైఫ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఫామ్ అయ్యేటప్పుడు అసలు వాళ్ళు ఏ ఎనర్జీతో ఫామ్ అయ్యారు అనేది క్లియర్ గా తెలుస్తారు. ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం. కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలు నుంచి రాజేష్. రాజేష్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? షుగర్ ఎక్కువ అవుతుంది, 280. ఓకే అండి, మీ వయసు ఎంత? 33. 33 ఇయర్స్. ఓకే, ఎన్ని అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది షుగర్ మీకు? ఒక 10 ఏళ్ళ నుంచి. 10 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఫుడ్ విషయంలో కానీ, అలా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? జాగ్రత్తలు ఏమి, మామూలుగా తింటున్నాం రైస్, టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సరే అండి, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ గారికి చెప్పండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో, చెప్పండి. షుగర్ 280 అవుతున్నాను. ఎంత అంటున్నారు? 280 ఉంటుంది. 250 ఉంటుంది అంటండి షుగర్ లెవెల్స్. 280. ఓకే, దానివల్ల మీకు ఇబ్బందులు ఏం? టాబ్లెట్స్ వాడుతున్నారు కదా?
టాబ్లెట్ వాడుతున్నాము, ఒంటెలు ఎక్కువ వస్తున్నాయా? యూరిన్ ఎక్కువ వెళ్తుంది. ఓకే, మీరు వాకింగ్ కానీ అట్లాంటివి ఏమైనా చేస్తున్నారండి? ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నారా? వాకింగ్ చేస్తాం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? ఓకే, మీరు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నారు, ఒకసారి డాక్టర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వినండి. ఇప్పుడు జనరల్గానే షుగర్ అనేది వచ్చిన తర్వాత అందరికి అదే ఒక పెద్ద స్ట్రెస్ అయిపోతుంది, ఎందుకు వచ్చిందా, ఎందుకు వచ్చిందా అన్నది. ఎందుకు వచ్చిందా, ఎందుకు వచ్చినా ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు. చాలా మంది కంట్రోల్ కూడా అవ్వదు, టాబ్లెట్స్ ఎన్ని వాడినా కంట్రోల్ అవ్వదు. అసలు కంట్రోల్ అవ్వని వాళ్ళకైతే తర్వాత ఇన్సులిన్కి వెళ్ళిపోతారు, ఇన్సులిన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు తర్వాత ఇన్సులిన్ పొట్టలో పెట్టేసేస్తే అది ఎప్పుడు కావాలో బాడీకి అది తీసుకుంటూ ఉంటుంది. రకరకాలు వచ్చేస్తున్నాయి ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు. ఓకే, సో పొట్టలో ఒక ఇది పెట్టేస్తారనమాట, చిన్న ఇదిలాగా ఉంటుంది ఇంజెక్షన్లా, అది పెట్టేసేసి పెట్టేస్తే ఎప్పుడు మన బాడీకి ఇన్సులిన్ కావాలో అదే వెళ్ళిపోతుంది. ఓకే, మనం పెట్టుకోనక్కర్లేదు. షుగర్ లెవెల్స్ ఎప్పుడు తగ్గుతూ ఉంటాయి, దాంట్లోంచి తీసుకుంటూ ఉంటుంది అనమాట. అలా వచ్చి చాలా 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 రకరకాలు మన సైన్స్ డెవలప్ అయ్యేసరికి ఒక సైడ్ ఎంత మనకి యూస్ఫుల్గా ఉంటుందో ఒక సైడ్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మనకి. అంతే కదా, ఫోన్ అనేది మనకి చాలా యూస్ఫుల్, కానీ ఆ ఫోనే మనకి తలనొప్పి తెస్తుంది కదా. సో ఇలాగా జరిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్లో చాలా ఈజీగా మార్చుకోవచ్చు. సో ఎలా అనుకుంటే, ఇప్పుడు మన పంచతత్వాలు చూసాం కదా, దానిలో అన్నిటికీ ఒక టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఫైర్ ఎనర్జీకి చేదు, ఎర్త్ ఎనర్జీకి స్వీట్, ఎయిర్ ఎనర్జీకి కారం అంత ఒగరు, వాటర్ ఎనర్జీకి ఉప్పు అన్నమాట, వుడ్ ఎనర్జీకి పులుపు. ఇలా పంచతత్వాలలో ఆరు టేస్ట్లు కలిసి ఉంటాయి. ఓకే, అందుకే మనకు ఉగాదిలో కూడా ఆరు టేస్ట్లు వేసుకుంటాం మనం. సో ఇది శరీరానికి కావాల్సిన ఆరు టేస్ట్లు. మనం డైలీ చేసే దాంట్లో చేదు ఉండదు మనకి, ఒగరు ఉండదు మనకి, స్వీట్ ఉండదు. మనం ఏం వేస్తాం, కారం వేసుకుంటాం, పులుపు వేసుకుంటాం, ఉప్పు వేసుకుంటాం, ఇంతే మనం వాడతాం. స్వీట్ అసలు స్వీట్ అనేది ఎక్కువగా ఉండదు, ఎవ్రీడే ఉండదు కదా మనకి. అలాగే అది షుగర్ ఇంక్లూడ్ చేసుకుంటారు, షుగర్ తో సంబంధం లేదు. షుగర్ అనేది అసలు వాడకూడదు అంటాం మనం. మనం పామ్ జాగ్రీ అలాంటివి మనం దానికి బదులుగా వాడచ్చు. బెల్లం మనం తయారు చేసుకుని వాడచ్చు, బయట దాంట్లో మళ్ళీ బ్లీచింగ్ ఏజెంట్స్ అన్నీ ఉంటాయి. సో మనం తయారు చేసుకుని వాడచ్చు. నా ఛానల్లో ఎలా ఎలా తయారు చేసుకోవాలో కూడా అన్ని పెట్టేస్తున్నాను. ఓకే, సో మనం బెల్లం కూడా ఎలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కాల్ చేసిన పేషెంట్ కి 280 దాకా షుగర్ లెవెల్ ఉంది, తగ్గట్లేదు అంటున్నారు. వీళ్ళు ఏం చేయాలి అంటే, ఈ పంచతత్వాలు టేస్ట్ తో ఫుడ్ తీసుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ ఎనర్జీకి కావాల్సింది ఏంటంటే స్వీట్. ఓకే, ఇప్పుడు మీరున్నారు, ఒక నాలుగు ఇడ్లీలు తింటేనే మీకు బలం వస్తుంది. మీరు మీకు ఒక ఇడ్లీ పెట్టేసి మీకు బోల్డ్ అంత పనిస్తే మీరు ఎలా చేస్తారు? అలాగే మనం ఎర్త్ ఎనర్జీ అనేది మన కడుపు, దానికి స్వీట్ ఇవ్వం. దాని యొక్క టేస్ట్ ఏంటి, స్వీట్ అస్సలు ఇవ్వం. అది డయాబెటిక్ చూసేస్తామంటే స్వీట్ అది ఇవ్వము, తిన్నా భయపడి తింటాం. సో అలా ఉండకూడదు. చిన్న పీజ్ ఒక బటానా సైజులో ఒక తాటి బెల్లం కానీ ఏదైనా ఒక స్వీట్ అంటే మళ్ళీ షుగర్ కాదు, లేకపోతే డేట్స్ కానీ తీసుకొని నాలుగు మీద, సెంటర్ నాలుగు మీద పెట్టుకోవాలి. సెంటర్ నాలుగు మీద పెట్టుకుని నోరు క్లోజ్ చేసుకుంటే, ఇప్పుడు తాటి బెల్లం అనుకోండి, స్లో స్లోగా కరిగిపోతూ ఉంటుంది, అది ఎనర్జీ లెవెల్లో వెళ్ళి కలుస్తాయి అన్నమాట. ఎర్త్ ఎనర్జీకి ముందుగా మనం ఫుడ్ ఇస్తున్నాం, దాని టేస్ట్ ఇస్తున్నాం, ఇచ్చి తర్వాత దానిలో ఫుడ్ పెడుతున్నాం, అప్పుడు అది పనిచేస్తుంది. మనం డయాబెటిక్ వచ్చింది అంటే ఇంకా అప్పటి నుంచి స్వీట్ అనేది ముట్టనివ్వము. ఎవరైనా తింటుంటే మనకి బీపీ పెరుగుతాయి ఆపోజిట్ వాళ్ళకి, ఆపోజిట్ లో అలా ఉండకూడదు. సో చిన్న పీస్ పెట్టుకొని పొద్దున్న, మంచి టిప్ అంటారా, మంచి టిప్ ఇది. ఓకే, సో పొద్దున్న మధ్యాహ్నం రెండు పూట్లు తీసుకుంటే చాలు. ఎంత మళ్ళీ ఎక్కువ చాక్లెట్లు అలాంటివి నేను చెప్పట్లా, చూసుకోవాలి. తాటి బెల్లం పెట్టుకోవాలి, లేదు ఆ రోజునంటే మీరు డేట్స్ పెట్టుకోవచ్చు, చిన్న పీస్ కట్ చేసి పెట్టుకొని అలా నోట్లో కాసేపు ఉండాలి, ఉండి ఉండి అది జ్యూస్ లా అయిపోవాలి తాటి బెల్లం అయితే. ఇదైతే కొంచెం కాసేపు ఉన్న తర్వాత నవ్వులు తినేసేయచ్చు. ఇది తినేసి వెంటనే మీరు వచ్చి మార్నింగ్ ఫుడ్ మధ్యాహ్నం ఫుడ్ తీసుకోవాలి. ఇది తినేసేసి 10 నిమిషాలు ఆగి ఒక అరగంట ఆగి వచ్చి ఫుడ్ తినకూడదు. ఓకే, సో ఇలా తిన్నప్పుడు ఆ స్టమక్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, నీకు ఫుడ్ పెట్టేశాను, నువ్వు పని చెయ్యి. ఓకే, అర్థమైందా? సో మనం ఏదైతే మనకి నచ్చదు, మనం తినకూడదు అంటున్నామో దాన్ని కంపల్సరీ ఇవ్వాలి. అలా అని నేను జిలేబీలు లడ్డూలు ఉన్నాయి నేను పెట్టుకుంటాను అంటే అలా నేను చెప్పట్లేదు. ఓన్లీ తాటి బెల్లం లేకపోతే ఒక డేట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అది పెట్టుకుని తినేసిన తర్వాత, ఫుడ్ తీసుకుని తినేసిన తర్వాత లాస్ట్లో ఒక చేదు,
అంటే కాకరకాయ ఒరుగుల్లాగా పెట్టుకున్నా సరే, ఉస్తికాయ అంటారు, చిన్న చిన్నవి ఉంటాయి, ఓకే, చిన్న చిన్న రౌండ్ రౌండ్ ఉంటాయి, ఉస్తికాయ అంటారు అది. లేకపోయినా కాకరకాయ అయినా ఓకే, చేదుకి దాన్ని ఎండబెట్టుకొని పెట్టుకున్నా, పచ్చి ఉన్నా పర్వాలేదు. లాస్ట్లో ఫుడ్ అయిపోయిన తర్వాత ఆ చిన్న చేదు తినాలి. ఫస్ట్ ఫైర్ ఎనర్జీ, ఫైర్ ఎనర్జీ, డైజెషన్ కరెక్ట్ గా అయిపోతుంది అన్నమాట. సో లాస్ట్ లో, ఫస్ట్ లో స్వీట్, లాస్ట్ లో చేదు, ఇవి తీసుకుంటూ ఉంటే చాలా బాగా డెవలప్మెంట్ ఉంటుంది డయాబెటీస్ వాళ్ళకి. ఈజీ వేలో నార్మల్ లైఫ్ మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు మన లైఫ్ ని. ఇంకా ఏంటంటే చాలా టిప్స్ ఉన్నాయి వీళ్ళకంతా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 7 to 7:30 మార్నింగ్ ఫస్ట్ తినే ఫుడ్ వచ్చి ఫ్యాట్ ఫుడ్ గా ఉండాలి. ఫ్యాట్ మీన్స్ ఏంటంటే మన బాదాం వాల్నట్స్ ఇలాంటివి, కొన్ని గుమ్మడి విత్తనాలు, సన్ఫ్లవర్ విత్తనాలు ఇలాంటివి ఏదైనా నానబెట్టుకొని ఫస్ట్ ఆ నట్స్ని తినేయాలి. ఫ్యాట్ ఐటమ్ తిన్న తర్వాత ఎనీథింగ్ ఫ్రూట్, ఓకే, ఫ్రూట్, నాకు డయాబెటిక్ ఉంది నేనేం తినొద్దు అనక్కర్లా, ఏదో ఫ్రూట్స్ ఉన్నాయి కదా, బొప్పాయ ఉంది, మస్క్ మెలాన్ ఉంది, ఇలాంటివన్నీ కొంచెం ఫ్రూట్స్ తినేయాలి. ఓకే, కంపల్సరీ ఫ్యాట్ తినేసి తర్వాత ఫ్రూట్స్ తినేసి ఆ మార్నింగ్ ఫుడ్ని వదిలేసుకోవాలి, అంతే, స్టాప్ చేసుకోవాలి. కుక్కుడు ఫుడ్కి వెళ్ళకూడదు మార్నింగ్ మాత్రం. ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు, పొంగళ్ళు ఇవన్నీ తినడానికి పనికిరావు పొద్దున్న పూట. ఓన్లీ ఫ్యాట్ తినేసి ఏమంటారంటే, మీ షుగర్ పేషెంట్స్ కాబట్టి 4-5 తినకూడదు, 1 or 2 తింటే చాలు అని అనుకుంటూ ఉంటారు, ఇడ్లీలు కానీ దోశలు కానీ. సో అసలు కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేయాలి. ఓకే, కాలర్ ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. హలో, 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు శ్రీహరి, మచ్చిర్ జిల్లా అండి. ఓకే అండి, శ్రీహరి గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? డాక్టర్ గారిని అడగండి. మాట్లాడండి డాక్టర్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు షుగర్ మొన్న 8 నెలల కింద అటాక్ అయిందండి. చెప్పండి. అయితే అప్పటి నుంచి నేను షుగర్ టెస్ట్ చేసుకుంటే ఒక్కసారి బాగా వచ్చింది, తర్వాత టెస్ట్ చేసుకుంటే నార్మల్ ఏ ఉన్నది మేడం. ఓకే, అయితే ఇప్పుడు మరి ఈ నేను చూపెట్టుకునేది గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి షుగర్ టాబ్లెట్ ఇస్తారు, అవే వాడుతున్నా. ఇప్పుడు దీనికి ఏమైనా మరి ఏమైనా సమస్య పరిష్కారం ఉన్నదా పూర్తి అవ్వడానికి? హ్యాపీగా ఉందండి, నేను చెప్పినట్టుగా నేను ఇప్పుడు ఫుడ్ ఎలా తీసుకోవాలో చెప్తాను, అలా వాడండి. మీరు రోజు షుగర్ టెస్ట్లు చేసుకుంటూ ఉండొద్దు, 3 నెలలకు ఒకసారి షుగర్, 3 నెలల షుగర్ అంటారు, HbA1c అంటారు, అది మాత్రం చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకుంటే 5.4 to 6 దాకా ఉన్నింది అనుకోండి, చాలా దారిలో పడిపోయినట్టే, మీకు భయం లేదు. ఓకేనా, 6 దాటి ఉంటేనే షుగర్ ఉన్నట్టు లెక్క. మీరు షుగర్ చెక్ చేసుకుంటే ఏంటంటే మీరు ఏం తింటున్నారో దాన్ని బట్టి మీకు షుగర్ చూపిస్తూ ఉంటుంది. ఓకేనా, మీరు ఎప్పుడు షుగర్ చెక్ చేసుకోవద్దు, 3 నెలలకు ఒకసారి షుగర్, 3 నెలల షుగర్ చెక్ చేయమని చెప్పి అడగండి. బయటనే చేయించుకోండి, బయట చేయించుకోండి. 3 నెలల షుగర్ HbA1c అంటారు, అది 5.4 to 6 దాకా ఉంటే మీకు ఇంకా దాని గురించి భయం లేదు. ఓకేనా, దీన్ని అలా మెయింటైన్ చేయాలంటే ఏంటంటే, ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ తినే టైం ఏంటంటే 7 to 7:30 లోపల, పొద్దున్న 7 to 7:30 మనం పొద్దున్న కానీ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నామంటే అది చాలా బాగా డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అంటే ఏం తినాలి పొద్దున అంటే, కుక్ చేయని విషయాలు తినాలి. డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దాము, ఏం తీసుకోవాలి ఫస్ట్? ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఆయిల్ పుల్లింగ్ తీసుకోండి ఫస్ట్, ఎనీ ఆయిల్. ఫస్ట్ వచ్చి 1 week నువ్వుల నూనె, 1 week కొబ్బరి నూనె. ఓకే, చేంజ్ చేసుకుంటూ ఉండాలి, 1 week చేంజ్ చేసుకోవాలి. ఆయిల్ పుల్లింగ్, ఆయిల్ పుల్లింగ్ ఎలా చేసుకోవాలి, ఇలా పోసుకొని అంటారు, అది ఆయిల్ పుల్లింగ్ కాదు, నెక్కిలా వెళ్ళిపోవాలి బ్యాక్ సైడ్, వెళ్ళి గొంతు లోపలికి, మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా వాటర్ పోసి, అట్లా గొంతు లోపలికి వెళ్ళి రావాలి ఆయిల్. ఓకే, అది ప్రాక్టీస్ చేయాలి. ఆయిల్ పుల్లింగ్ కంపల్సరీ అనమాట, ఇది 1 week నువ్వులున్న, 1 week కొబ్బరిన. తర్వాత బ్రష్ చేసుకున్నాక ఒక స్పూన్ నుంచి 3 spoons దాకా ఏ ఆయిల్ అయితే మనం పుల్లింగ్ చేసుకున్నామో ఆ ఆయిల్ తాగాలి. ఓకే, ఆయిల్ తాగడం అనంటే నోట్లో పోసుకుని నెమ్మదిగా పెట్టి మన సలైవాతో మింగాలి. ఓకే, దానివల్ల ఏంటండి యూజ్ ఏంటి? సో ఆయిల్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ బ్యాక్టీరియా, వైరసెస్ ఉన్నవన్నీ కూడా చనిపోతాయి. ఓకే, సో లోపల ఫస్ట్ స్టార్టింగ్లో ఆయిల్ వెళ్ళడం అనేది చాలా మంచిది. ఓకే, హెల్త్కి. ఓకే, తర్వాత అది అయిపోయింది, అక్కడ కార్యక్రమంతో అయిపోయింది. సో ఇది దీనికంటే కొంచెం ముందుగా లేవాలి మనం. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తీసుకోవాలి? 7 to 7:30
మార్నింగ్ 7 to 7:30 బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. అది అది అంతా కూడా మనం నెక్స్ట్ మాట్లాడదాము. ఎందుకు 7 to 7:30 అన్నది అంతా కూడా, ఎందుకంటే ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో అర్థమైందంటే ఓకే, దీనికైనా మనం చెప్పేది అని వాళ్ళకి అర్థం అవుతాయి. సో 7 to 7:30 బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ టైంలో ఏంటంటే కుక్కుడ్ ఫుడ్ తినకూడదు, అన్కుక్డ్ ఫుడ్ మాత్రమే తినాలి. ఫస్ట్ ఫ్యాట్ ఐటమ్ తీసుకోవాలి. ఫ్యాట్ ఐటమ్ అంటే ఏంటి, మనం బాదం, బాదం పప్పు, ఈ నట్స్ అండ్ ద అదేంటి సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు, ఇలాంటివన్నీ కొన్ని ఫ్యాట్ ఉన్నవి తీసుకోవాలి మనం మార్నింగ్ ఫస్ట్. తీసుకున్న తర్వాత ఏదైనా ఫ్రూట్, ఇంకా కావాలి అనుకుంటే ఏదైనా స్ప్రౌట్స్, ఇవన్నీ కూడా అన్కుక్డ్తో పొద్దున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి అనుకోకూడదు. సో 7:30 క్లోజ్ అయిపోవాలి. ఇదే బ్రేక్ఫాస్ట్, ఇదే బ్రేక్ఫాస్ట్ ఫుల్ గా కడుపు నిండా తినొచ్చు, కానీ అన్కుక్డ్ ఫుడ్ తో ఉండాలి. తర్వాత ఒక 7:45 వాటర్ తాగేసేసి, వాటర్ కూడా ఎలా తాగాలి, నెమ్మదిగా నోట్లో పోసుకుని నెమ్మదిగా మింగాలి. ఏదైనా మన బాడీ ఇండికేట్ చేస్తుంది. కొంతమందికి ఇంత ఫ్రూట్స్ ఉంటే చాలు, కొంతమందికి ఇంత ఫ్రూట్స్ తినాలి, దాంట్లో తప్పేం లేదు. ఎవరికి ఎంత బాడీ అడుగుతుందో అంత. సో ఇప్పుడు ఇక్కడ ఏం చూసుకోవాలి, ఏదో తింటూ ఉన్నప్పుడు ఒక తేనె పొచ్చింది అనుకోండి, ఆపేసేయాలి, ఇంకా తినకూడదు నెక్స్ట్. అలాగే ఇప్పుడు మనం ఒక ఫ్రూట్ తింటున్నాం, సగం ఫ్రూట్ తినేసినాక ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది. మళ్ళీ మన దగ్గర ఇంకా ఉంది కదా అని చెప్పి తింటాం కదా, అది టేస్ట్ వేరే మారిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు టిఫిన్లు కానీ మనం వంటలు భోజనాలు కానీ తినేటప్పుడు కూడా మనకి ఫస్ట్ తిన్న టేస్ట్ మళ్ళీ కాసేపు ఆగి ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ టేస్ట్ మారిపోతుంది. ఆ టేస్ట్ మారిపోగానే ఫుడ్ స్టాప్ చేయాలి, అది ఫ్రూట్స్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ ఎనీథింగ్. సో ఇలా తీసుకోవాలి మార్నింగ్ వచ్చి. దీనిలో మాత్రం కాంప్రమైజ్ లేదు, తేనిపు వచ్చిందంటే ఇంకా స్టాప్ చేసేయాలి, అది ఎంత తింటున్నా. నెక్స్ట్ టేస్ట్ మారింది ఆ ఫుడ్ టేస్ట్ మనకి అంటే నోట్లో, ఇంకా అక్కడ స్టాప్ చేసేయాలి. అదే మనకి నేచర్ చెప్పే ఇండికేషన్, వద్దు చాలు ఇది నీకు అని చెప్తుంది అనమాట. లేకపోతే మనం తింటూనే ఉంటాం కదా, మనకి తెలియదు ఏదో ఇంత పెట్టారు తినేయాలి అని తింటూ ఉంటాం. సో 7:30 లోపల ఆపేయాలి దీన్ని. 7:30 నుంచి 11 దాకా ఏం తినకూడదు. ఓకే, 11 తర్వాత ఇంక మీ ఇష్టం. మధ్యాహ్నం లంచ్ కానీ, లంచ్లో మీరు చపాతీలు తింటారా, అన్నం తింటారా, ఏం తిన్నా దాని గురించి ఏం లేదు. ఇంకా సిరుధాన్యాలు తింటున్నారు, ఏమైనా తినండి మీకు నచ్చినది. ఒక్కటే ఇండికేషన్ ఏంటంటే నచ్చిన ఫుడ్ మాత్రమే తినాలి, ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే తినాలి. తినాలి నచ్చిన ఫుడ్ తినకుండా, నాలికకు నచ్చిన ఫుడ్ తినకుండా బలవంతంగా ఇది నాకు మంచిది, ఇది నాకు మంచిది అని పెట్టుకుని తినేది ఏది కూడా మన బాడీకి సూట్ కాదు. ఓకే, నచ్చిన ఫుడ్ మాత్రమే, అది ఎంతవరకైనా సరే. ఇప్పుడు మనకి ఒక ఆకు పిల్లలకి క్యారెట్ పెడదాం అనుకోండి, క్యారెట్ వాళ్ళకి నచ్చలేదంటే వదిలేయాలి, బలవంతం చేసి పెట్టకూడదు. అది తినడానికి ఏం చేయాలో వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు తింటారు. అలా నేను చాలా మంది పిల్లల్ని చూస్తున్నాను, ఏమి వెజిటబుల్స్ తినరు కానీ మనకి వాళ్ళకి ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ అయినప్పుడు, ఎర్త్ ఎనర్జీ బ్యాలెన్స్ అయిపోతుంటే అవన్నీ కూడా కావాలని తీసుకుంటారు. మళ్ళీ చాక్లెట్స్ అవి ఎక్కువ తినేవాళ్ళు ఆ క్రేవింగ్ లేకుండా అవి ఆపేస్తారు. ఏవైతే వద్దో అది నేచురల్ గా ఆపేస్తారు. ఇప్పుడు మీకు చాక్లెట్లు ఎక్కువ ఇష్టం, ఇది తినకమ్మా నీకు మంచిది కాదు అని చెప్తే ఎవరు వింటారు, ఎవరు వినరు. మీకే దాన్ని చూస్తే నచ్చలేదు అంటే మీరే ఆపేస్తారు. సో అలా చేయాలి, అలా చేయాలి, అలా జరుగుతాయి. ఎందుకంటే నేను చాక్లెట్స్ విపరీతంగా తినేదాన్ని తిన్నప్పుడు, ఆ తర్వాత నాకు ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ చేసుకుని అయిపోయిన తర్వాత, ఇప్పుడు మీరు ఇంత చాక్లెట్ తెచ్చి వేసినా అది అట్లే ఉంటుంది నా దగ్గర. ఎప్పుడో 6 నెలలకో 6 సంవత్సరాలకో ఒకటో చాక్లెట్ అలా తింటా, అసలు ముట్టుకోను. ఎందుకంటే ఆ ఎర్త్ ఎనర్జీ అనేది మన లోపల బ్యాలెన్స్ అయిపోయిందంటే ఈ ఫుడ్ అనేది సెకండరీ అయిపోతుంది. మీకు అర్థమైందా? ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ లో మీరు అడిగారు, అయితే ఆకలి ఉండదా అని అడిగారు కదా, క్రేవింగే పోతుంది మనకి. ఇప్పుడు 4 ఇడ్లీలు అక్కడ తినాలని పెట్టున్నా మనకి ఫుల్ గా ఉన్నట్టుగా ఉంది, సాటిస్ఫాక్షన్ గా ఉంది బాడీ అంతా కూడా. మనకు నాకు ఇంకేం తినాలని అనిపించలేదు, క్రేవింగ్ తినం కదా ఇడ్లీలు, కానీ మనకి ఎనర్జీ బాగుండాలి. అలా బాగుండాలి అంటే పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, అది ఒకటి మెయిన్ పాయింట్ ఉంటుంది. సో మధ్యాహ్నం లంచ్ ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇంకా నైట్ వచ్చి 7 లోపల డిన్నర్ ఫినిష్ చేసేయాలి. యాక్చువల్గా 6K ఫినిష్ చేయాలి, సూర్య అస్తమం లోపల ఫినిష్ చేసేయాలి అనమాట. ఇంకా చంద్రుడు రాకముందే ఫినిష్ చేసేయాలి మనం, కొంచెం అలా ఇచ్చి ఇచ్చి టైం 7 లోపలన్నా ఫినిష్ చేసుకోండి. మరి అప్పుడు ఏం తినాలంటారు? నైట్కి మన ఇష్టమేమా, ఎనీథింగ్, డ్రైడ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రైడ్ నట్స్ అలాంటివి, ఇవన్నీ మనం తీసుకోవచ్చు మనం తీసుకున్న ఫుడ్తో. ఇక్కడ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. సాధారణంగా మొలకలు అనేవి మనం ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ టైంలో ప్రిఫర్ చేస్తాము, లేదా మధ్యాహ్నం లంచ్కి ముందు కొంచెం తినండి అని చెప్తా ఉంటాము. సో అట్లాంటివి కూడా నైట్ తినొచ్చు అంటారా? నైట్ ఇవి వద్దు, మొలక తీసినవి వద్దు నైట్లో, అది తొందరగా డైజెస్ట్ కాకుండా
గ్యాస్ ఫామ్ అవుతుంది అన్నమాట. అందువల్ల అది నైట్లో వద్దు. మిగతావన్నీ జనరల్గా ఏంటంటే ఒక మనిషికి కావాల్సింది 50% ప్రోటీన్ అండ్ 25% ఫ్యాట్, 25% కార్బోహైడ్రేట్. ఈ ఇది 100% ఫుడ్లో మనకు కావలసినది. దీన్ని మనం బ్యాలెన్స్డ్గా పొద్దున ఎంత తీసుకున్నాం, సాయంత్రం ఎలా తీసుకుంటున్నామని బ్యాలెన్స్డ్గా తీసుకుంటుంటే చాలు. 50, 25, 25 ప్రోటీన్ ఎక్కువ కావాలి బాడీకి. ఆ ప్రోటీన్ కావాలంటే మనకు మొలక దీసినవి బాగా హెల్ప్ చేస్తాయి కదా. నాన్ వెజ్ తినే వాళ్ళకంతా చెప్పక్కర్లేదు, అవి బాగానే దొరుకుతాయి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి. వెజిటేరియన్ వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది అని అలా వెతుక్కొని మనం ప్రోటీన్ ఫ్యాట్ ఇది తీసుకున్నామంటే చాలు. ఇంకా నేను ఇది తినొద్దా అది తినొద్దా అనే రూల్కే పోవక్కర్లా, ఏది తిన్నా నవిలి తినాలి. అంటే ఒక సామెత కూడా ఉంది, ఫుడ్ని జ్యూస్ లాగా తాగాలి అట, వాటర్ని నవిలి తినాలట. అంటే స్లోగా తినాలి, ఈ ఫుడ్ని అంత నవిలి జ్యూస్లా అయిపోవాలి వాటర్ లాగా అనే కాన్సెప్ట్ అనమాట. అలా తీసుకుంటే మనకి ఏ రోగమైనా రాదు, మన దగ్గరికి రాదు. రైట్ డాక్టర్ గారు, ఈరోజు మనకి టైం అయిపోయింది కాబట్టి, సో పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలా అసలు క్యూర్ చేసుకోవాలా, మెడిసిన్ వాడే అవకాశం ఉందా లేదా, ఈ విషయాలన్నీ మనం రెండో భాగంలో డిస్కస్ చేద్దామండి. అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్కారం.